బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. ఇప్పుడు మనకి ఆదివారం అమావాస్య ఇది వస్తూ ఉంటుంది. అది విన్నప్పుడల్లా చాలామంది భయపడుతూ ఉంటూ ఉంటారు. అంటే ఆదివారం రోజు అమావాస్య వచ్చింది, బయటికి వెళ్ళొద్దు, ఏమైనా తగులుతాయి అంటూ ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు మీరేమంటారు ఈ ఆదివారానికి అమావాస్యకి? సినిమాలో అడిగినట్టు అడిగా, ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటలు. ఆదివారం అమావాస్య, అమావాస్య అంటే ఎందుకో నమ్మా మన వాళ్ళందరికీ భయం. దీపావళి పండుగ ఎప్పుడు చేసుకుంటున్నావు? అమావాస్య రోజుకి లక్ష్మీదేవిని రారా అని పిలవట్లా? అవునా? ధనం మూలం ఇదం జగత్. లక్ష్మీదేవిని మనం పూజ చేస్తున్నాం. పైగా ముఖ్యంగా 12 గంటల సమయంలో అయితే కనుక ఇంకా ముఖ్యం, మంచిదిరా అని చెప్పి చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పడంతో మనం ఆ సమయంలో విశేషంగా తలుపులు తీసి ఉంచడం, ఇవన్నీ చేసి పూజలు చేయటం, బాణాసంచా కాల్చడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. మరి అమావాస్యతో కూడిన దానికి ఆదివారం వస్తే ఎందుకో భయం అన్నమాట. అంటే ఇది ఈనాటి కాలంది కాదేమో. ఒకప్పుడు ఏవో క్షుద్ర పూజలని అవన్నీ ఏమన్నా ఉండేవేమో ఒకప్పుడు. ఇవాళ పక్కింటి వాళ్ళు ఏం జరుగుతుందో మనకి తెలియదు, ఎదురింటి వాళ్ళది ఏం జరుగుతుందో అది ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టుగా ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలో పగలో ప్రతీకారాలో ఉంటే ఏమైనా తీర్చుకోవాలంటే ఒకప్పుడు చేసేవారేమో, నాకు తెలియదు అనుకుంటున్నానే, చేసేవారేమో. ఈ అమావాస్య రోజు అసలు పితృదేవతలకు సంబంధించినటువంటి రోజు. ఎందుకంటే మన వంశాన్ని వృద్ధి కోరేటటువంటి వారు పితృదేవతలు. అందుకని మనం ఇక్కడ చూస్తే కనుక ఈ దక్షిణాదిలో అంతా పితృదేవతలకి తర్పణాలు విడవటం కానీ, ఇత్యాదులు ఏదైనా స్వయంపాకాలు ఇవ్వటం కానీ, అంటే ఏదైనా వంశంలో సంతానం కలగకపోయినా, ఇంకేదైనా సంతానానికి సంబంధించిన దోషాలున్నా, ఇంకా కుటుంబం ఎదగట్లేదన్నా, ఇటువంటి వాటికి రాగానే అనుకుంటూ ఉంటాం కన్నా పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివి ఉన్నాయేమో అని అనుకొని మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. సాధారణంగా ప్రతి మాసంలో కూడా అమావాస్య రోజున ఇంట్లో పెద్దవాళ్ళు పితృతర్పణాలు అనేటటువంటిది చేయటం జరుగుతుంది. వంశవృత్తి కోరేటటువంటి వారు కదమ్మా, ఏంది ఇంత నూలు నీళ్లు ఇస్తారు, వారికి దాహం తీరుతుంది, కుటుంబం బాగుండరా అని చెప్తూ ఉంటారు. అది ఇంట్లోనే మగవాళ్ళు చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కానీ మనం గమనిస్తే తమిళనాడున అమావాస్య వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రోజు, చాలా మంచిదిగా మొదలు పెడతారు కూడా. మనం పౌర్ణమి పట్టు అని ఏ విధంగా అనుకుంటామో, పౌర్ణమి పూర్ణతిథిరా, ఈ రోజున మంచి రోజురా, ఈ రోజున అన్నీ మొదలు పెడదామని మన మనసులో ఎలా అనుకుంటామో, వారు ఆ విధంగా అమావాస్యని ఆ విధంగా అనుకుంటే, అది ప్రాంతాచారం అనుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ రోజున అమావాస్యతో కూడుకున్నటువంటి ఆదివారం రావటం విశేషమే. ఎవరికైనా పిల్లలకు అనారోగ్యాలు ఉంటే వారిని సముద్ర స్నానానికి తీసుకొని వెళ్తారు. అట్లా సముద్ర స్నానం చేయటం వల్ల సముద్రుడు చూడండి, కొంచెం పౌర్ణమి రోజునను అమావాస్య రోజునను అలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ అలలు ఎక్కువగా వచ్చే సమయంలో ఉండే ఆ లవణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల శరీరానికి ఉండే రుగ్మతలన్నీ పోతాయి అని చెప్తారు. అంటే సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తుంది, అందుకని చెప్పి వాటిలో ఆ సముద్రపు నీటితో స్నానం చేయించండి రా పిల్లలకి. ఏదైనా శారీరకమైనటువంటి ఉన్న చర్మ సంబంధం ఉన్నటువంటి ఉంటే రోగాలు అటువంటి ఇవన్నీ కూడా పోతాయి అని చెప్తారు. ఇంకేదన్నా చేయాలా అంటే మనకేదో అనుమానం ఉంది, ఏమోనండి నాకు మనసు అసలు బాగోట్లేదు, విపరీతంగా బాధ కలుగుతుంది, ఇదేం చెప్పలేను నేను, మనసు పైకి బాగానే ఉన్నా లోపల నుంచి నాకేం తెలియట్లా, ఏమిటో తెలియని టెన్షనో తెలియదు, అదో తెలియదు, ఇదో తెలియదు, ఆ రకంగా ఉంది అనుకుంటున్నప్పుడు అది మనం కొన్ని గమనించుకోవాలి. మగవాళ్ళకైతే వాళ్ళకి ఏమన్నా స్ట్రెస్ ఉందా అంటే ఆర్థికమైన సంబంధమైనటువంటి, ఆ మగవాళ్ళకైనా ఉండేది ఆడవాళ్ళకి లేదా అని ఇక్కడ మళ్ళీ నన్ను కోసం చేస్తారు. అయితే సాధారణంగా ఇంటి యజమాని అంతా కూడా డబ్బుకు సంబంధించిన వ్యవహారం అంతా చూసుకుంటూ ఉంటారు కాబట్టి దాని గురించి అంటున్నాను. ఏదైనా స్ట్రెస్ ఉందా అని గమనించుకోవాలి. ఎక్కడ మనం ఏమైనా అనవసరమైన ఖర్చులు పెడుతున్నాం, అవసరమే పెడుతున్నామని గమనించుకోవాలి. ఇంకా ఆడవాళ్ళకు వచ్చేసరికి పిల్లల గురించి ఏదన్నా ఇబ్బంది పడుతున్నామా, మనం కొంతమందిలలో గమనిస్తూ ఉంటాం. భర్తకి ఖచ్చితంగా చెప్పాలి పిల్లల్లో ఏదన్నా లోపం ఉంటే. వాళ్ళనేదో పిల్లలు లేదో అంటారని ప్రేమతో అనుకుంటారు ఈ తల్లులు, చెప్పరు, పాడు చేస్తారు. వాళ్ళు ఏదన్నా చెడు మార్గాల్లో వెళ్తుంటే బాధపడుతూ ఉంటారు, అదొకటి కావచ్చు. లేకపోతే ఇక్కడ ఆడవాళ్ళకు ఉండేటటువంటి
ఈ మెనోపాజ్ సమస్యలు ఉంటాయి, అటువంటిప్పుడు కూడా స్ట్రెస్ ఉంటుంది, చెప్పలేరు. ఇవి వేటి వల్ల ఉన్నది మనకు స్ట్రెస్ అన్నది ముందు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయా దానికి సంబంధించినటువంటివి ఏదన్నా ఉంటే మనమే మనకు మనమే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు ఉందనుకోమా, మనం తగ్గించుకుంటాం అవునా. అదే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏమో చెప్పట్లేదు విషయాలు, పిల్లల గురించి, పిల్లల మీద ప్రేమతో పిల్లలు చెప్పాలండి. తల్లి దగ్గర చనువు, తండ్రిది బాధ్యత, ఆయనకి చెప్పాలి ఖచ్చితంగా తండ్రికి. చాలామంది దగ్గర నేను చూస్తున్నాను, ఎందుకు మన చుట్టుపక్కల బంధువులు స్నేహితుల దగ్గర కూడా, అతి సన్నిహితుల దగ్గర కూడా చూస్తున్నాను, మంచిగా చెప్పబోతే ఏదైతుంది అనటం మాట్లాడకుండా ఊరుకోవటం అవుతుంది. అలాంటి వాటి వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఇంకా మరి ఆడవాళ్ళకి ఏమైనా ఈ మెనోపాజ్ ఉందా అంటే మనకి మనమే కొంచెము రెస్ట్ తీసుకోవటం ఇలాంటివి చేయటం. అలా కాకుండా ఇంటికి సంబంధించినవి ఏవైనా సరే ఉన్నాయి అనంటే అప్పుడు ఈ కలబంద లాంటిది కట్టుకోవటమో, గుమ్మడికాయ లాంటిది కట్టుకుంటే, నిమ్మకాయలు లేకపోతే ఎర్రబట్టలో పటిక వేసి కడతారు. ఎర్ర పటికకి ఏంటంటే గ్రహించే శక్తి ఎక్కువ ఉంటుంది, కానీ తెల్లబట్టలో కాకుండా ఎర్రబట్టలో కట్టమంటారు. ఎర్రబట్టలో పటిక కట్టేయటం వల్ల అది, ఈ కలబంద కూడా ఇలా కాదు, ఇలా తిప్పి పెట్టాలి. దాని కింద ముళ్ళులాగా ఉంటాయి చూసారా, అవి మనం అటు వెళ్తూ వస్తూ ఉంటే మన తలకి కొంచెం తగల, అంటే మరీ వీసుకుపోయేట్టుగా కాదు, చుట్టూ వీకేట్టుగా కొంచెం అట్లా రాసుకునేట్టు, అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్తూ ఉంటారు పెద్దలు. అది ఈ మిరపకాయలు, కొంతమంది నిమ్మకాయలు ఇలాంటివి కూడా కడుతూ ఉంటారు. కొంతమంది దగ్గర అంటూ ఉంటారు, ఈ మధ్యన ఇద్దరు ముగ్గురు అడిగారు, ఏమండి మేము గుమ్మడికాయ కట్టిన ఒక 2-3 రోజుల కల్లా అది కుళ్ళిపోతుంది, అంటే మా ఇంట్లో ఇంత శక్తి ఉందా, దుష్టశక్తి ఉందా, ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉందా అని అడిగారు. మీరు ఆ గుమ్మడికాయని ఎట్లా కడుతున్నారు అంటే శుభ్రంగా కడిగేస్తున్నామండి అన్నారు. కడకూడదు, గుమ్మడికాయ కడిగితే కుళ్ళిపోదు 2 రోజుల కల్లా, కడకూడదు ఎప్పుడు కూడా. శుభ్రంగా తుడిచేసేయాలి, పొడి బట్ట పెట్టే తుడవాలి, తడిబట్ట కూడా కాదు, పొడి బట్ట పెట్టే శుభ్రంగా తుడిచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు మనం తగిలించాలి. ఇక్కడ మనం కడిగామంటే కనుక రెండింటికి వెంటనే కుళ్ళిపోతుందమ్మా, ఒకటి కడగటం నీళ్లతో, రెండోది చీపిరి తగిలితే వెంటనే పాడైపోతుంది అది. అది దేని వల్ల, ఈ రెండు వల్ల, ఒక్కోసారి ఎక్కడో బూజులు కనబడుతున్నాయి అనుకోండి, ఇట్లా ఏమైనా తగలచ్చు, దానివల్ల కూడా కావచ్చు కదా, అలా కూడా చూసుకోవాలి. ఇలాంటివి చేయటం వల్ల కూడా మనకి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఏమక్కర్లేదమ్మా, ఇంట్లో శుభ్రంగా మనం ఇల్లు రోజు మాపింగ్ చేస్తాం కదా, ఇల్లు తుడుచుకుంటాం కదా, దాంట్లో ఇంత గల్ల ఉప్పు వేసుకుంటే అసలు ఏ దుష్టశక్తులు రావు, అసలు ఇంత దాకా కూడా రాదు, అంటే పాకం ముదరదు, లేత పాకంలోనే ఏమన్నా ఉన్నా కానీ అయిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.